భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరోపేట మండల కేంద్రంలో గుట్కా కలకలం రేపింది. నిషేధిత గుట్కా అక్రమ రవాణా సాగిస్తుండగా సినీ పక్కీలో పోలీసుల చేతికి చిక్కారు. అశ్వరోపేట ఎస్ఐ చల్ల అరుణ తన సిబ్బందితో మండలంలోని ఆసుపాక వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో కారులో తరలిస్తున్న 10 బస్తాల గుట్కా డంప్ని పట్టుకున్నారు. దీని విలువ అధికార అంచనాల ప్రకారం 450,000 రూపాయలు. బయట మార్కెట్లో సుమారు 10 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న వాహనంతో పాటు నిందితులు అయిన ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబుల్లా వీరాచారి, గద్దెల అవినాష్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిషేధిత వస్తువులు రవాణా చేయడానికి అవకాశం లేకుండా అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తలపైకి లేదు కొత్తగా వచ్చా.